కార్తీక మాసం సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళలు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని భవానీ నగర్ కాలనీలో మైసమ్గుడి దగ్గర అలాగే గిరి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఏర్పాటు చేసిన చెరువులలో ఛట్ పూజలు చేశారు. ఈ రోజు మైసమ్మ టెంపుల్ దగ్గరలో దీపావళి అయిపోయినాక 7వ రోజు ఛట్ పూజ కార్యక్రమానికి బిఆర్ యూపీ వాళ్ళు ఎంతో ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి ఈ పండుగ మా పండుగలాగానే పాల్గొంటాము. ఛట్ పూజ అంటే ఎంతో పవిత్రంగా ఆయురు ఆరోగ్యాలతో అందరూ వాళ్ళ కుటుంబకులంతా దగ్గర ఉండి ఆ సూర్యభగవాన్ని అస్తమించే టైంలో మరినాడు తెల్లారి ఉదయించే టైంలో సూర్యభగవానికి ఈ పూజ జరుగుతుంది. సూర్యభగవాన్ ఆశీస్సులు ఉంటే నిజంగా అందరూ ఆయురు ఆరోగ్యాలతో ఉంటారని వాళ్ళ గట్టి నమ్మకం. ఈ ఛట్ పూజ వల్ల ఎంతో కొత్తూరులో ఉన్న యూపీ బీఆర్ వాళ్ళకు మేము అన్ని రకాలుగా సహకరిస్తాం. ఈ పూజ ఎంతో పవిత్రమైంది వాళ్ళకు. ఈ పూజలో ముఖ్యంగా వాళ్ళు ఛట్ పూజ అంటే మన తెలుగులో చెప్పాలంటే చాటలో అన్ని పెట్టుకొని పండ్లు పలహారాలు పెట్టుకొని ఆ సూర్యభగవానికి చూయించుతూ భగవానుడు అంతా నువ్వే మాకు కరుణ కరుణ అని అన్ని రకాలుగా మమ్మల్ని దీవించి ఆరు ఆరు ఆరోగ్యాలతో ఉంచాలని కోరుకుంటూ అలాగే యూపీ బీఆర్ వాళ్ళకే కాకుండా ఆ సూర్యభగవాను కొత్తూరు మున్సిపాలిటీ ప్రజల్లో అందరికీ మా శాంతనగర్ ఎమ్మెల్యే అంజనయ్య గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం ఇక్కడ కొత్తూరులో కాకుండా శాంతనగర్ ఎక్కడెక్కడైతే వీళ్ళు యూపీ బీఆర్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ అందరికీ మేము సహకరిస్తాం. తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు అందులో మన కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గంలో మన అంజనయ్య గారు ఎల్లవేళ మన వెంటనే ఉంటూ ఈ పూజ కార్యక్రమంలో ఆయన గిట్ట వచ్చే ఉండే కొద్ది అర్జెంటు ఒక కారణాల వల్ల రాలేకపోయాడు. ఆ సూర్యభగవాను అన్ని రకాలుగా అందరికీ ఆయుర్వేద కలిగాను కోరుకుంటున్నాం.